హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ పుదీనా చింత చిగురుతోని పచ్చడి చేశాను చాలా బాగుంది ఇది ఎలా అంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఏముంటుందంటే అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి కానీ పుదీనా చింత చిగురు కాంబినేషన్తో అదిరిపోయే రుచితో రోటీ పచ్చడి చేశాను చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ రుచి మాత్రం మిస్ కావద్దు ఎలా చేసానో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా ఏంటంటే నేను పుదీనాని ఒక పెద్ద సైజు కట్ట తీసుకున్నాను దాన్ని తీసుకున్న తర్వాత నీట్గా కడిగి ఇసుకాయ ఇలాంటివి ఏమి లేకుండా నీట్గా కడిగి ఆ తర్వాత కట్ చేసి ముదురు కాడలన్నీ తీసేసి లేత కాడలు మాత్రమే ఉంచా ఆ తర్వాత చింత చిగురు ఇది కూడా లేత చిగురులు అన్నట్టు చాలా అంటే చాలా పుల్లగా ఇవి నోట్లో పెట్టుకోగానే అనే విధంగా మంచి రుచిగా ఉండే చింత చిగురు ఇది చూస్తేనే ఎవరికి కూడా వదలబుద్ది కాదు నోట్లో నీళ్ళు వస్తాయి అంత బాగుంటుంది అన్నట్టు దీంతో పచ్చడి చేస్తే ఇంకెంత బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం ప్యాన్ పెట్టిన తర్వాత అందులో ఒక గంటి నూనె పోసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూను ధనియాలు తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేద్దాం జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు మంచి రుచికరమైన తెల్ల నువ్వులు కూడా అవి కూడా ఒక స్పూన్ వేద్దాం ఈ నువ్వులు వేస్తే మన బాడీకి మంచి విటమిన్స్ అవుతాయి ఆ తర్వాత వెల్లుల్లిగడ్డని తోలు తీసి అందులో వేసేసుకుందాం ఒక గడ్డని ఓకేనా పొట్టు తీసిన తర్వాత వీటిని కాస్త కొద్దిగా లైట్గా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఇరవై పీసుల దాకా ఎండి మిరపకాయలు తీసుకుందాం తీసుకునేసి ఇవన్నింటిని కూడా ఒక మంచి దోరగా ఎరడాలుగా వేగనివ్వాలి అది అట్లా మాడకుండా చూసుకోండి చూడండి ఈ టైప్లో వెల్లుల్లి కానీ ధనియాలు కానీ ఈ టైప్లో ఎర్రగా వేగాల ఎండి మిరపకాయలు కూడా చూడండి ఈ టైప్లో మాడకుండా మంచిగా దోరగా వేగనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఓకేనా ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక్క స్పూన్ నూనె వేసి కొద్దిగా వేడెక్కనిచ్చి ఆ కడిగి రెడీ చేసి పెట్టుకున్న పుదీనాని అందులో వేసేసుకుందాం కానీ ఇవి మాత్రం నీట్గా కడుక్కోవాలి ఫస్ట్ కడిగిన తర్వాతనే ఇవన్నీ ఒలిసి పెట్టుకునేసి ముదురు కాడలన్నీ తీసేసుకునేసి ఓకే ఆ తర్వాత చింత చిగురు కూడా అందులో వేసేసుకున్నాం చింతసిగురు కూడా మనం తీసుకొచ్చిన తర్వాత దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో రెడీ చేసుకోవాలి ముదురు కానీ ఏమైనా ఉన్నా అవన్నీ తీసేసి బాగా కడిగి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండుని దాంట్లో వేసేసి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఈ టైప్లో కలబెట్టుకుంటూ దీన్ని బాగా వేగనివ్వాలి కానీ ఏంటంటే ఇది తొందరగా మెత్తబడద్ది ఇది మనం ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒకవేళ మాడుద్ది అని అనుకున్నప్పుడు లైట్గా కొద్దిగానే నీళ్లు పోసుకోవచ్చు ఓకేనా లైట్గా నీళ్ళు పోసుకున్నా వచ్చే ఇబ్బంది ఏం లేదు ఒకవేళ కాదు అనుకుంటేనే ఈ టైప్లో మనం బాగా పుల్లలతో సహా బాగా వేగనివ్వాలి అంటే కాడలతో సహా ఇందులో ఉన్న పుదీనా కాడలు లేలత కాడలు ఉన్నాయి కదా అవి కూడా బాగా మెత్తబడాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టి ఒక రోల్ సిద్ధం చేసుకునేసి ఆ రోట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టిన ఎండుమిరపకాయలు ధనియాలు వెల్లుల్లిగడ్డ ఇవన్నిటిని కూడా అందులో వేసేసుకున్నాం వేసిన తర్వాత దీన్ని కొంచెం ముందు కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి కచ్చాపచ్చగా దంచిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేద్దాం ఈ స్పూను సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఏమవుద్ది అంటే గింజలతో సహా మెదుగుతాయి అదే ముందే వేసిన అంటే అంత తొందరగా మెదగవు ఓకేనా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా చింత చిగురుని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం బాగా కలుపుకోవాలి కిందకి మీదకి బాగా ఈ టైప్లో కలపెట్టుకుంటూ కలిపితే ఏమవుతుందంటే ఇది అందులో మిరపకాయలు దంచేసాం కదా దాంట్లో బాగా మిక్స్ అయ్యి బాగా కలిసిపోద్ది ఇప్పుడు ఈ టైప్లో మనం మెత్తగా దంచేసుకోవాలి సింపుల్గా దంచుకోవచ్చు కానీ రోట్లో దంచిన టేస్టు మిక్సీకి వేసినా గ్రైండర్లు వేసినా అంత రుచి అనిపించదు ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఆనియన్ అంటే ఒక ఉల్లిగడ్డని రెండు భాగాలుగా కట్ చేసి అందులో వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి కచ్చపచ్చగా దంచితేనే దీనికి మంచి రుచి కట్ చేసి వేసుకుంటే అంత రుచి అనిపించవు ఓకేనా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసుకునేసి ఒకవేళ ఇప్పుడు నీళ్లు కొద్దిగా వేసుకోవాలనుకుంటే లూజ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ టైప్లో ఉంటే మాత్రం ఒక నాలుగైదు రోజులు నిలవు ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకేనా నీళ్ళు వేస్తే మాత్రం కొంచెం ఎక్కువ నిలవదు ఉండదు అందుకోసం అని చెప్తున్నా ఓకే ఈ టైప్లో మనం దంచేసుకోవాలి బాగా దంచిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి ఈ విధంగా ఈ టైప్లో ఏందంటే మనకు కొద్దిగా గట్టిగా ఉంటే ఏంటంటే ఒక రెండు మూడు రోజులు ఎందుకంటే నీళ్లు తగలవు కాబట్టి ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు దాకా కూడా నిలవు ఉంటుంది కానీ కొద్దిగా నీళ్ళు వేసిన ఒక్క రోజులో ఆగిపోద్ది అన్నట్టు అందుకోసమని నేను ఈ టైప్లో నేను ఏంటంటే ఎక్కువ శాతం స్టోర్ చేసుకుంటా ఏంటంటే ఈ దీని రుచి మాత్రం చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇప్పుడే తీసి పక్కన పెట్టి స్టవ్ అని చేసి ఆ ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఇంకొక గంట నూనె పోసి దాంట్లో వేడెక్కనిచ్చి పోపు గింజలు ఒక స్పూను ఆ తర్వాత వెల్లుల్లిగడ్డని తోలు తీసి అందులో వేసి నాలుగు ఎండి మిరపకాయలు కూడా అందులో వేసేసి ఇప్పుడు కొద్దిగాలా అనేసి కరివేపాకు కూడా వేసేసుకుందాం కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి మంచి రుచి వస్తుంది అన్నట్టు దాని ఫ్లేవర్తోనే చట్నీకి అదిరిపోయే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం పెట్టుకున్న ఆ చట్నీని ఇంట్లో వేసేసుకుందాం ఆ పచ్చడిని వేసిన తర్వాత కాస్త అలా కలబెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది ఇది ఎక్కువసేపు ఉడకబెట్టే అవసరం లేదు ఆ వేడి నూనె దీనికి సరిపోతుంది అన్నట్టు ఈ టైప్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ టైప్లో వచ్చింది మూడు నాలుగు రోజులు ఖచ్చితం స్టోర్ చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ టైప్లో చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మంచి రుచిగా ప్రతిరోజు పచ్చళ్ళు చేసుకోవాలన్నా కూడా ఎవరికైనా ఇబ్బందే కదా ఈ టైప్లో చేసుకుంటే ఒక మూడు నాలుగు రోజులకి బే ఫిగర్గా ఉండొచ్చు అందుకోసమని కానీ వేడి వేడి అన్నంలో ఇది వేసుకునేసి కాస్త నెయ్యి వేసి తింటే ఆ రుచే వేరుంటుంది మంచి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మళ్ళీ కలుద్దాం